is to B plus C, 2 is to 7. Next to C is to A plus B is equal to 5 is to 7. Sorry. Okay. Chudandi, 5 is to 7. Next to aithe C is to B is to A plus C. Value ఎంత అంటాడు B is to A plus C. ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి క్వశ్చన్. A is to B plus C అంటే 2 is to 7. C is to A plus B అంటే ఎంత? 5 is to 7. అయితే B is to A plus C విలువ ఎంత? ఓకేనా? ఇక్కడ చూడండి పైననేమో 9 భాగాలు ఉన్నాయి. 2 plus 7 ఎంత అంటే 9. కిందనేమో ఉంటున్నాయి 7 plus 5 అంటే 12. అంటే పైననేమో 9 ఉంది, కిందనేమో 12 ఉంది. ఈక్వల్ గా చేసుకోవాలి. ఈక్వల్ గా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఓకేనా? ఎల్సిఎం కనుక్కోవాలి. 9 12 యొక్క కాసాగ ఎంత? 36. మరి 36 కాబట్టి పైన ఏం చేయాలి? ఇంటూ 4 చేయాలి, కిందనేమో 3 చేయాలి. అంటే ఇప్పుడు ఏమైంది? 9 4 36, 12 3 36 ఈక్వల్ అయిపోయింది. కాబట్టి పైన ఉన్నదాన్ని 4 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 4 2 8 అని. నెక్స్ట్ 4 7 28 అని. నెక్స్ట్ 3 5 15 అని. 3 7 21. అంటే ఇక్కడ సపరేట్ ఆన్లర్ చెప్పిన సపరేట్ ఏముంది? A ఈజ్ ఈక్వల్ ఎంత అన్నట్టు? 8. ఇక్కడ సపరేట్ C ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది? 15. C ఈజ్ ఈక్వల్ ఎంత? 15. మనకు కావాల్సింది B వాల్యూ కనుక్కోవాలి కదా. మరి పైన B వాల్యూ ఉంది కదా. B ప్లస్ C అంటే ఎంత? B ప్లస్ C అంటే 28. మరి మనకు ఆల్రెడీ C విలువ తెలుసు. C ఎంత ఉంది? 15. 15 ఉంది కాబట్టి 28. 28 లెక్కలి 15 పోతే ఎంత అంటే 13. అంటే B ఈజ్ ఈక్వల్ ఎంత అన్నట్టు? 13. మరి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది? B ఈజ్ టు A ప్లస్ C. B అంటే ఎంత ఉంది? 13. మరి ఈజ్ టు A ప్లస్ C అంటే, A ప్లస్ C అంటే ఎంత ఉంది? 8 ఈజ్ టు 15. అంటే ఎంత? 13 ఈజ్ టు 23. ఎంత? 13 ఈజ్ టు 23. మళ్ళీ ఒకసారి 2 ప్లస్ 7 అంటే 9 అని, 5 ప్లస్ 7 అంటే 12 అని. ఇక్కడ పైన 9 ఉంది, కింద 12 ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 9 12 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 36. అంటే పైన 4 తోటి చేయాలి, కిందనేమో 3 తో చేయాలి. ఎందుకంటే 9 4 36, 12 3 36. కాబట్టి ఇప్పుడు ఏమైంది చూడండి, సపరేట్ ఏ ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సి 8 అని. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 15 ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి 28 ఉంది కాబట్టి సి 15 సబ్జెక్ట్ చేసినాం. అంటే అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 13. నేను క్వశ్చన్ ఏమడిగిన? బి ఈజ్ టు ఏ ప్లస్ సి అడిగిన. బి అంటేనేమో 13 అని, ఏ ప్లస్ సి అంటే 8 ప్లస్ 15 అని. అంటే 13 ఈజ్ టు 23. ఓకేనా? సరే, ఇప్పుడు ఒకవేళ 3 ఇస్తే చేసినాం కదా, మరి 4 ఇస్తే చేయలేమా? ఒకవేళ 4 ఇచ్చినా కూడా, 5 ఇచ్చినా కూడా, ఎన్ని ఇచ్చినా కూడా చేయాలి. ఓకేనా? ఎలా చేస్తామంటే చూడండి, బి ప్లస్ సి ప్లస్ డి ఇస్ టు ఏ అని, 4 ఇస్ టు 1. నెక్స్ట్ సి ప్లస్ డి ప్లస్ ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు 3 ఇస్ టు 2 అని. నెక్స్ట్ డి ప్లస్ ఏ ప్లస్ B ఈజ్ టు C ఈజ్ ఈక్వల్ టు 7 ఇస్ టు 3. అయితే A ఈజ్ టు B ఈజ్ టు C ఈజ్ టు D విలువ ఎంత? ఇలా ఇచ్చినప్పుడు కనుక్కోవచ్చు కదా. కనుక్కోవచ్చు, ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ 4 ప్లస్ 1 ఎంత? 5 ఉంది. ఇక్కడ 3 ప్లస్ 2 ఎంత? 5 ఉంది. ఇక్కడ 7 ప్లస్ 3 ఎంత? 10. మరి ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా లేవు. మరి ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలి? పైన 5 ఉంది, కింద 5 ఉంది, కింద 10 ఉంది. అంటే మనం ఏం చేస్తున్నాం? ఎల్సిఎం చేసుకోవాలి. ఎల్సిఎం చేసుకోవాలి కాబట్టి ఇంటూ 2 ఇంటూ 2. అప్పుడు ఏమైంది? 10 10 10 ఈక్వల్ అయింది. పైన దాన్ని ఎంతో మల్టిప్లై చేస్తున్నాం 2 తోటి. 2 4 8, ఇక 2 1 2. నెక్స్ట్ ఇక్కడ 2 3 6. నెక్స్ట్ 2 2 4. నెక్స్ట్ 7 ఇస్ టు 3 యాస్ ఇస్ రాస్తున్నాం. మరి సపరేట్ ఉన్న వాల్యూ ఏంటిది? ఏ అంటేనేమో 2 ఉంది, ఇక్కడ బి అంటేనేమో 4 ఉంది, మరి సి అంటేనేమో 3 ఉంది. అంతే కదా? ఏ అంటే సపరేట్ ఏముంది? ఇక్కడ 2 ఉంది, అదే రాస్తున్నాం. నెక్స్ట్ బి అంటే ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది, రాసినాం. నెక్స్ట్ సి వాల్యూ ఎంత ఉన్నది? 3 అని రాసినాం. మరి డి వాల్యూ ఎంత? మీరు డి ఎక్కడన్నా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇగో ఏ ప్లస్ బి ప్లస్ డి, ఇగో ఏ ప్లస్ బి ప్లస్ డి తీసుకోండి ఎంత? 7 అన్నాడు. ఆల్రెడీ మనకి ఏ బిలు తెలుసు. ఏ బిల్ ఎంత ఉన్నది? ఏ అంటేనేమో 2, బి అంటేనేమో 4. కనుక్కోవాల్సింది డిఏ కాబట్టి 2 ప్లస్ 4 ఎంత? 6. అంటే డి ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 6 నట్టు పంపిస్తే మైనస్ అవుతుంది. అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు? 1. అంటే ఆన్సర్ ఇప్పుడు ఏంటిది? 2 ఈజ్ టు 4 ఈజ్ టు 3 ఈజ్ టు 1. ఓకేనా?
అంటే మిగతా వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తాయి అంటే ఇదే మోడల్, ఇంతకుముందు మోడల్, ఈ మోడల్ ఎక్కడ కనపడదు. అందుకోసం మీరు అడిషనల్గా ఉండాలంటే ఇలాంటి మోడల్ నేర్చుకోవాలి. ఓకేనా? బీ ప్లస్ సి ప్లస్ డి ఇస్ టు ఏ, ఓకేనా? నెక్స్ట్ సి ప్లస్ డి ప్లస్ ఏ ఇస్ టు బి, నెక్స్ట్ డి ప్లస్ ఏ ప్లస్ బి ఇస్ టు సి. అయితే మనం ఏమంటున్నాం, ఈక్వల్గా చేసుకోవాలి. 4+1 5 అని, నెక్స్ట్ 3+2 5 అని, ఇక్కడ 7+3 అని 10 అనుకున్నాం. అంటే ఈక్వల్గా చేసుకోవాలి. ఈక్వల్గా చేసుకున్నాం కాబట్టి 5 5 10 యొక్క కాసాకి ఎంత అంటే 10. అంటే పైన కింద 2 తోటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఈ విధంగా ఇస్తే చేస్తారు, మరి ఈ విధంగా ఇస్తే 3a-4b+2c=0. నెక్స్ట్ 4a-2b-c=0. అయితే ఏ ఇస్ టు బి ఇస్ టు సి విలువ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఓకేనా? ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి కనుక్కోమంటే డైరెక్ట్ కింద ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఒకవేళ ఏ ఇస్ టు సి అంటే ఎంత, మరి మనం నేర్చుకున్నదే మనకి ఈక్వేషన్ చూసే వరకు కొంచెం భయం అవుతుంది. ఆ భయం అనేది పక్కకు పెట్టండి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఈక్వేషన్లో ఇచ్చిన నేను 3a-4b+2c=0 అని, నెక్స్ట్ 4a-2b-c=0. అంటే ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఫస్ట్ b వాల్యూస్ రాయాలి, తర్వాత c వాల్యూస్ రాయాలి, తర్వాత a వాల్యూస్ రాయాలి, తర్వాత b వాల్యూస్ రాయాలి. ఏ విధంగా రాస్తాం? ఫస్ట్ b, తర్వాత c, తర్వాత ఏ, మళ్ళీ తర్వాత బి. బి అంటే వాల్యూ చూడండి, బి అంటే -4. నెక్స్ట్ తర్వాత ఏముంది? -2. సికి ఏముంది? సి 2 ఉంది. నెక్స్ట్ -1 ఉంది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. నెక్స్ట్ 4 ఉంది. మళ్ళీ బి వాల్యూ ఏముంది? -4 -2. ఇక్కడ చూడండి మళ్ళొకసారి, ఏ అంటేనేమో 3, బి అంటేనేమో -4, సి అంటేనేమో 2. నెక్స్ట్ ఏ అంటేనేమో 4, బి అంటేనేమో -2, సి అంటేనేమో -1. ఫస్ట్ బి వాల్యూ, సి వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ రాసినాం. ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఏంటంటే AD-B అనేది మ్యాట్రిక్స్లో నేర్చుకున్నారు. AD-B అనుబంధ మాత్రిక అని, వ్యత్యయ మాత్రిక అని ఇలా నేర్చుకున్నారు కాబట్టి మనకు వచ్చు AD-BC. సేమ్ ఇక్కడ చూడండి, -(-)+4(1)4. ఇక్కడ చూడండి, 2 2 4 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2 2 4 -4. నెక్స్ట్ 2 4 8 - నెక్స్ట్ 1 3 ఎంత? -3. నెక్స్ట్ 3 2 -6 ప్లస్ 4 4 16 - -16. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, 4+4 ఎంత? 8. నెక్స్ట్ 8, ఓకేనా? 8 -(-3) 11 అని. నెక్స్ట్ -6 + 16 అంటే ఎంత? 10. అంటే 8:11:10. ఓకేనా? ఇదేంటిది? a:b:c. కొంతమంది అనుకుంటారు ఫస్ట్ బి రాసినా కదా బి వాల్యూ ఉంటుందేమో అనుకుంటారు. బి వాల్యూ కాదు, అదే ఆర్డర్ వైజ్ a:b:c. ఓకేనా? ఫస్ట్ ఏం రాయాలి మళ్ళొకసారి చూడండి, బి వాల్యూ రాయాలి, తర్వాత సి వాల్యూ రాయాలి, తర్వాత ఏ వాల్యూ రాయాలి, తర్వాత బి వాల్యూ రాయాలి. అప్పుడు ఏమైతే చూడండి, -(-)+ 4 = 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 2 4 4 + 4 ఎంత? 8. ఇక్కడ చూడండి 2 4 8 అని రాసినాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -(-1)(-1)(-3) కాబట్టి +3 8+3 11. ఇక్కడ -6 కాబట్టి -(-)-16 - 6+16 అంటే 16లకి ఆరిపోతే ఎంత? 10. 8:11:10. ఒకవేళ మీకు డౌట్ ఉంటే సబ్స్టిట్యూట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏ ఈక్వల్ ఎంత ఉంది? 8 ఉంది. అప్పుడు ఏమవుతుంది? 4 × 8 - 2 అంటే ఎంత ఉంది చూడండి? 2 × 11. నెక్స్ట్ -3 అంటే ఎంత ఉంది? 10. చూడండి, 8 4 32 - 2 11 22 -10 అంటే 32 - 12 - 10 32. అంటే 32 క్యాన్సల్ అయితే ఏమొచ్చింది? 0 వచ్చింది. ఒకవేళ మనకు a:b:c కనుక్కోవాలంటే ఇదంతా ప్రాసెస్ చేయకూడదు. కింద ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. లేదా a:ca కనుక్కోమని అనుకోండి, ఏ విలువ ఎంత కనుక్కోమని అనుకోండి, అప్పుడు ఈ మాత్రం మోడల్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అంటే మీకు వేరే నోట్స్లో కనబడనిది ఇలాంటి మోడలే కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి.
నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ ఇలా ఇచ్చింది అనుకోండి, ఏ బై 2b ఈజ్ ఈక్వల్ టు 3/4 అయితే ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ప్లస్ 14/9 అయితే ఏ ఈజ్ టు బి వాల్యూ ఎంత అంటాడు లేదా విలువ ఎంత అంటాడు మీ ఇష్టం. చూడండి ఏ బై 2b ఈజ్ ఈక్వల్ టు ఏం ఇచ్చిండు 3/4 ఇచ్చిండు, ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ప్లస్ 14/19 యొక్క విలువ ఎంత, విలువ ఎంత అన్నప్పుడు చూడండి ఇవ్వ డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది 2 1 2 2 0, అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాయొచ్చు 3/2, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 2, అదే సబ్స్టిట్యూట్ చేయండి ఏ అంటే ఎంత 3 - 2, నెక్స్ట్ కింద ఏముంది 3 + 2 ఓకేనా ప్లస్ 14/19 త్రీ లెక్కలు 2 పోతే 1, 3 + 2 అంటే 5 ప్లస్ 14/19 ఓకేనా 14/19 అప్పుడు ఏమవుతుందో చూడండి 19, 5 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 95, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 19 1 - 19 14 - 5 - 70 అంటే ఏమవుతుంది 89/95, దీన్ని ఏ విధంగా రాయొచ్చు 89 - 95. కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే ఏ 3 అని ఇక్కడ బి 4 అని రాస్తారు, అలా రాయకూడదు ఎందుకంటే 2b ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 2 1 - 2 2 - 0 అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు 2, a ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయాలి, b ఈజ్ ఈక్వల్ టు ఏమో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, అది సరిపోతే అయిపోతుంది. a అంటేనేమో 3 కాబట్టి 3 - 2 ఎంత 1, 3 + 2 ఎంత 5, 14/19 యాజ్ ఇట్ ఈజ్ 5, 19 యొక్క కెల్సియం ఎంత అంటే 95, కాబట్టి 19 1 - 14 5 - 0 అంటే 70, 19 + 70 89 89/95 అంటే 18 - 95 ఓకేనా. ఇలాంటి మోడల్ ఇచ్చినా కూడా చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఇలా ఇచ్చింది అనుకోండి p + q = q + r = r + p ఈక్వల్ టు 6:7:8 మరియు p + q + r = 14 అయితే r యొక్క విలువ ఎంత ఓకేనా. మరొకసారి క్వశ్చన్ p + q = q + r = r + p = 6:7:8 అయితే మరియు p + q + r అనేది 14 అయితే కనుక్కోవాల్సింది ఏంటిది r ఈజ్ ఈక్వల్ టు ఎంత క్వశ్చన్ మార్క్ ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి, ఒకవేళ మొత్తం కలపండి, మొత్తం కలిపితే ఏమవుతుంది p + q, q + r, r + p = ఎంత 6 + 7 + 8 అంటే ప్రతిది కూడా ఏముంది p అనేది 2 సార్లు వచ్చింది, q అనేది 2 సార్లు వచ్చింది, r అనేది 2 సార్లు వచ్చింది, అంటే 2ను కామన్ తీసి ఏమవుతుంది అంటే p + q + r = ఎంత 21. అంటే ఇప్పుడు p + q + r ఈ 22 అనేది అటు వెళ్తే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది 21/2, 21లో సగం ఎంత 10.5, అంటే ఏంటిది p + q + r = ఎంత అన్నట్టు 10.5 ఓకేనా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే r విలువ కనుక్కోవాలి. r విలువ కనుక్కోవాలంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ p + q + r కనుక్కోవాలి, అందులోకి వెళ్ళి pq తీసేయాలి. ఇక pq క్యాన్సిల్ అయితే r ఉంటుంది. ఒకవేళ pa కనుక్కోవాలనుకోండి p + q + r - q + r కనుక్కుంటే సరిపోతుంది, qr క్యాన్సిల్ అయింది కాబట్టి p. ఒకవేళ qa కనుక్కోవాలనుకోండి pqr కనుక్కోవాలి, అందులోకి వెళ్ళి ఏం తీసేయాలి మనం -p + r లేదా r + p తీసేస్తే q వస్తుంది. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది r కనుక్కోవాలి. r కనుక్కోవాలంటే p + q + r కనుక్కున్నాం ఆల్రెడీ, అందులోకి వెళ్ళి ఎవరు తీసేయాలి p + q తీసేయాలి, తీసేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి p + q తీసేయాలి. p + q అంటే ఎంత ఉన్నది 6, అంటే p + q ఎంత 6, మైనస్ చేస్తే ఏమవుతుంది r ఈజ్ ఈక్వల్ టు 4.5. కానీ ఇక్కడ చూడండి మనకు కావాల్సింది p + q + r అనేది 14 ఇచ్చిండు, అంటే మీనింగ్ ఏంటంటే చూడండి 10.5 = 14 అయితే 4.5 వాల్యూ ఎంత అన్నట్టు మనం కనుక్కోవాల్సింది. r అనేది 4.5 వాల్యూ అయితే ఎంత, మరొకసారి r ఇక్కడ ఏం కనుక్కున్నాం మనం మొత్తం కలిపినాం, ఫస్ట్ మొత్తం కలిపితే ఏమైంది p
पी प्लस क्यू प्लस आर प्लस आर प्लस पी मोत्तम टू पी टू क्यू टू आर अंटे टू कामन पी प्लस क्यू प्लस आर सिक्स प्लस सेवन थर्टीन थर्टीन प्लस एटीन एट ट्वेंटी वन ट्वेंटी वन सगम टेन पाइंट फाइव मन को आर विलव कावाले पी प्लस क्यू प्लस आर अंदर के लिए पी क्यू तीस कदा अंत आर इज कौन एंत फोर पाइंट फाइव ओके टेन पाइंट फाइव के लिए सिक्स 4.5 पाइंट फाइव मैं आलरे मन सेकंड कंडीशन इच्छा पी प्लस क्यू प्लस आर अने फोर्टीन अना का मन की टेन पाइंट फाइव टेन पाइंट फाइव अने देंत सामनम फोर्टीन की सामनमेंटे फोर पाइंट वाल्यू अने सामान क्वेश्चन मार्क क्रॉस मल्टिप्लिकेशन लेकिन इकड़े कैंसल ओके इकड़े कैंसल देन तो होते इकड़ वन डिजिट तरह पाइंट इक वन डिजिट तरह पाइंट पदहे मूल नलब थर्टीन नैक्स्ट फिफ्टीन सेवन जा पदहेन नूट ईद मल्ल सेवेन वन जा सेवेन टू जा टू थ्री जा एंता नट्टु सिक्स अंत आर इज ईक्वल टू एंता नट्टु सिक्स मेरे क्रॉस मल्टिप्लिकेशन अने प्रति सारी इला वेसुकोकूडदु एंडी इकड़ एक्स अनुकोनी एक्स इंटू टेन पाइंट फाइव इज ईक्वल टू फोर्टीन इंटू फोर पाइंट फाइव अने इला चेयकूडदु इकड़ वन डिजिट तरह पाइंट इकड़ वन डिजिट तरह पाइंट पदहेन पदहेन मूल मूड मूड सारी एड रेल एक्स इज ईक्वल टू सिक्स अनेकूड़ा मनम इकने चेयली चूँ टेन पाइंट फाइव अने फोर्टीन की ईक्वल फोर पाइंट फाइव अने इंतक सामनम काबटे फिफ्टीन थ्री जा फिफ्टीन सेवन जा सेवन टू जा टू थ्री जा सिक्स अंत आर इज ईक्वल टू एंता सिक्स अने फाइंड आउट चेयली।